వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన, సగంలోనే నిలిచిపోయిన నిర్మాణాల పరిశీలన, తీవ్ర ఆవేదనతో ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, జూన్ 21, 22 తేదీల్లో సభ సమావేశాలు. ఈ 2 రోజుల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన జగన్, నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం, ఎంతో మంచి చేసినా ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని వ్యాఖ్యలు. శకుని పాచికల మాదిరి ఎన్నికల ఫలితాలు వచ్చాయని వెల్లడి. బీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిచి ఏం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారన్న కేటీఆర్, బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేదని వెల్లడి. బొగ్గు గనులను వేలం లేకుండా కేటాయించాలని డిమాండ్. విద్యా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న రాహుల్, విద్యా సంస్థలను బీజేపీ మాతృసంస్థ తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపణ, నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్. సచివాలయంలో 4 బ్లాక్లో రామానాయుడు బాధ్యతల స్వీకరణ, పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం 20 వెనక్కు నెట్టిందని ఆరోపణ, గుర్రపు డెక్క తొలగింపు, పూడిక తీత ఫైలుపై తొలి సంతకం పెట్టిన రామానాయుడు. బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని బట్టి విక్రమార్క వ్యాఖ్య, బీఆర్ఎస్ నేతల తీరు దొందే దొంగే అన్నట్లుగా ఉందని మండిపాటు, సింగరేణి తెలంగాణకే తలమానికమన్న బట్టి విక్రమార్క. విశ్వంభర సెట్స్ పై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి స్వాగతం పలికిన చిరంజీవి, జనసేన తరపున నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిచిన కందుల దుర్గేష్ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా నియామకం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని, రాజధానిలో వివిధ నిర్మాణాలను పరిశీలించారు. అమరావతి రాజధాని శిలాఫలకం, సీట్స్ యాక్షన్ రోడ్డు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల సైట్లు, రాజధాని ప్రాంతంలోని ఇతర నిర్మాణాల స్థితిగతులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, హేతుబద్ధత లేదని పోరాడాం, అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది కాబట్టి మళ్లీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంటి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ, ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా, ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు, ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా
ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి. దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు, అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. ఆ విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం. పోలవరంగానే పూర్తి చేస్తుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం కాని కొంత నదులను అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాలసీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. 2 రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ నియామకం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిపై ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు. మొదట సీఎం చంద్రబాబు ప్రమాణం చేస్తారని తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారని పయ్యావుల పేర్కొన్నారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని వివరించారు. అక్షర క్రమం ప్రకారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల సీటింగ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వైసీపీ సభ్యులందరూ ఒకే చోట కూర్చుంటారని తెలిపారు. 21-22 అసెంబ్లీలో సందర్శకులకు ప్రవేశం లేదని పయ్యావులు వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనేక పథకాలు ఇచ్చాం, ఇంటింటికి సంక్షేమాన్ని అందించాం, అయినా ఓడిపోయాం. ప్రజలకు వివిధ రకాల లబ్ది చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ఈ ఫలితాలు శకుని మాయాపాచికలను గుర్తుకు తెచ్చాయన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు శకుని మాయాపాచికల మాదిరిగా ఉన్నాయి, కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలమని జగన్ విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనసులోంచి తొలగించండి. న్యాయంగా, ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంటే ప్రతి ఇంటికి మనం ధైర్యంగా వెళ్లగలమని జగన్ స్పష్టం చేశారు. రాష్టంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ప్రజాప్రతినిధులకు గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ లో సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. నరసాపురం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికి అక్కడి నుంచి అభినందన సభావేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అని ఎదురు చూడాల్సిన అవసరం లే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అప్నా నెంబర్ బి లగేగా. ప్రతి కార్యకర్తకి ఇవాళ ఈ సందర్భంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఏదో ఒక రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే మేము అక్కడ కూర్చొని సంతోషపడతాం. మా కార్యకర్త, మా కళ్ళ ముందు పెరిగిన కార్యకర్త ఇవాళ నాయకుడు అయ్యాడు రా, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మంత్రి అయ్యాడని సంబరాలు చేసుకునే రోజు మాకు వస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని మాకందరికీ ధన్యవాదాలు చెప్పే రోజు కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని ఆ విశ్వాసంతో ప్రతి కార్యకర్త ఈ రాష్ట్రంలో పనిచేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిత్రులారా, ఏదో ఇవాళ మా గొప్పతనము, నాకు శ్రీనివాసవర్మ గారికి కొమ్ములు వచ్చాయనో మమ్మల్ని మంత్రులుగా చేయాల. మాకన్నా అనుభవం కలిగిన నాయకులు చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. శ్రీనివాసవర్మ గారి కన్నా అనుభవం కలిగిన నాయకులు ఎంపీలుగా ఉన్నారు. మొట్టమొదటిసారి ఏనాడు ఎన్నికల్లో పోటీ చేయని సత్యకుమార్, ఒక సర్పంచ్ కూడా కాని సత్యకుమార్ ఏ ఎన్నికల్లో
కేవలం విద్యార్థి రాజకీయాల్లో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసిన సత్యకుమార్ని వల్ల రాష్ట్రంలో అంతే చేసింది అంటే కుమ్ములు వచ్చినాయని కాదు, ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు 3 సార్లు ఎంపీలు అయిన ఉన్నారు, గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత సమర్థత అర్హత కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలకి అవకాశం ఎందుకు వస్తుందంటే భారతీయ జనతా పార్టీలో అనేక సమీకరణాలు చూసి, భౌగోళిక రాజ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు చూసే కానీ ఇతరులను తక్కువ చేయడం కాదు. 10 సీట్లు వస్తే, 6 పార్లమెంట్ సీట్లు వస్తే ఇక్కడున్న వాళ్ళకి అవకాశం కాదు. రాష్ట్రంలో చాలా మంది అర్హత కలిగిన కార్యకర్తలు ఉన్నారు, కానీ కొంతమందికి అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల కొంతమందికి మాత్రమే అవకాశం కలిగింది. కానీ మాకు ఒక రోజు వస్తుంది అప్నా బి నెంబర్ లగేగా అని ప్రతి కార్యకర్త మళ్ళీ విశ్వాసంతో ఉండాలని నేను చెప్తున్నాను. ప్రజలు ఇవాళ మా నెంబర్ తగిలింది, రేపు మీ నెంబర్ కూడా తగులుతుంది. మిత్రులారా, అదే రాజకీయ భారతీయ జనతా పార్టీ వైశిష్ట్యత. ఇవాళ దేశమంతా సంతోషంగా ఉంది. ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 10 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఒక సమూల మార్పును తీసుకురావడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం, పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, అక్క చెల్లెళ్ళకి ఆత్మరక్షణగా నిలగడం కోసం, రైతులకు అండగా నిలబడడం కోసం, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 10 సంవత్సరాల శ్రమ మళ్ళీ ఫలించింది. ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ అయ్యారు. అనేక మంది జాతీయ స్థాయిలో అనేక మంది సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహులు ఏకమై పోరాటం చేసిన, అంతర్జాతీయంగా కూడా అనేక శక్తులు నరేంద్ర మోడీ గారిని ఏకమై ఓడించాలని చూసిన ఒక భగభగ మండే సూర్యునిలాగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచం ముందుకొచ్చి నిలబడి భారత ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం. ప్రాభవం తగ్గిపోయింది, నరేంద్ర మోడీ గారి ప్రాభవం తగ్గిపోయింది, బీజేపీ ప్రాభవం తగ్గిపోయిందని కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నరేంద్ర మోడీ గారి ప్రాభవం తగ్గల, బీజేపీకి ప్రజల పట్ల ఆదరణ కూడా తగ్గలేదనే విషయాన్ని గణాంకాలు చూస్తే మనకు అర్థమవుతాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 37.3% ఓట్లు వస్తే, ఈసారి 2024 ఎన్నికల్లో 36.5% ఎన్నికలు వచ్చి తేడా కేవలం 0.8% మాత్రమే. 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉండి 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆశీర్వదిస్తున్నారంటే ఆ నాయకుడికి ఈ దేశం పట్ల ప్రజలు ఎటువంటి ఆదరణ చూపిస్తున్నారో, ఎంతటి ప్రేమను కురిపిస్తున్నారో, ఈ దేశాన్ని మార్చగలిగిన శక్తి యుక్తి కలిగిన నాయకుడు ఒక్క నరేంద్ర మోడీ గారే ఉన్నారన్న విషయాన్ని ఈ దేశ ప్రజలందరూ చెప్తుంటే మనం ప్రత్యర్థులు మాత్రం చెప్తున్నారు. బీఆర్ఎస్ 16 MP సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, కానీ ఈ రోజు ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 MP సీట్లు వస్తే కేంద్రంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు బీఆర్ఎస్ కు లోక్సభ స్థానాలు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేవారన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8, కాంగ్రెస్ కు 8 లోక్సభ స్థానాలు ఉన్నాయని గుర్తు చేశారు. బొగ్గు గనులను వేలం పెట్టవద్దని నాడు పీసీసీ అధ్యకుడు హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. కానీ ఇప్పుడు బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలని కిషన్ రెడ్డి చెబితే రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఒడిశాలో 2 గనులను నైవేలి లిగ్నెట్ కంపెనీకి, గుజరాత్ లోని గనులను అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారని గుర్తు చేశారు. తమిళనాడులోను ప్రభుత్వ రంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారన్నారు. సింగరేణి విషయ ఎక్కడా కూడా నిజానికి గనులు లేవు, ఐరన్ ఓర్ మైన్స్ లేవు, నియరెస్ట్ ఇస్ బైలదిల్ల. ఇది మా కేటాయించండి, మేము బతుకుతాము, మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, మా దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు, దేశం బలపడ్డట్టు, జాతి సంపద పెరిగినట్టు, మాకు అలాట్ చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలాట్ చేయలే, ఆక్షన్లో పాల్గొనండి, తెచ్చుకోండి అని చెప్పినరు. అల్టిమేట్గా ఏమైంది, దాంతో బయలుదిల్లా పోయింది, ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో బదానికో పోయింది. పోయినాక ఏమైంది, ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది, నష్టాల్లో పడ్డాక ఇవాళ ఏమంటున్నారు, నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది. ఉద్దేశపూర్వకంగా
సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారి లేక? రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 December 11 నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు. తొమ్మిదిన్నరేళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం, ఎవరు వేయకుండా చూసినాం. ఎందుకంటే ఇది జాతి సంపద. సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు, సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు. సింగరేణి పవర్ ఏంటంటే, సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 36 రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరన్ ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పిలిచి బతిమలాడిండు మమ్మల్ని అందరినీ, మీరు దయచేసి ఒప్పించండి, మీ బొగ్గుగని సంఘాన్ని ఒప్పియండి, దయచేసి వాళ్ళని విరమింపజేయండి, అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం, తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం, వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు. ఇప్పుడు కూడా నేను అనేది అదే, ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసినరో, ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో, అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఆనాడు, మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, 16 MPలతో ఏమవుతుంది అన్నారు. ఇలా 16 MPలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది, కానీ అదే 16 MPలు చెయ్యని మీద పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు అధికారులతో చర్చించి కార్మికులు సంస్థ మనుగడకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గురువారం విజయవాడ బస్టాండ్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే 5 సంవత్సరాలు పేద ప్రజల కోసం పాటుపడేదానికి అన్ని శాఖల వాళ్ళ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా నేను ఈరోజు రవాణా మంత్రిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నెహ్రూ బస్ టర్మినల్కు మేము ఒకటే చెప్తున్నాం, ప్రయాణికులే మా దేవుళ్ళు కాబట్టి ప్రయాణికులకు ఏ విధమైన కష్ట నష్టాలు లేకుండా ఈ సంస్థ ద్వారా ఏవైతే మెరుగైన సేవలు అందించాలో అవి అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే ఇక్కడున్న కార్మికులతోనైతేనే, యాజమాన్యాలతో అయితేనే చర్చించి వచ్చే 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ముందు మేము మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తామని చెప్పాం. అది 100% స్టార్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి విచ్చేయడం కూడా ఒకటే, సూచనలు అనేటివి చాలా ముఖ్యం. లక్షలాది మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సోదరు సోదరుమణులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర సూచనలు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయబోయే కార్యక్రమాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాల పాటు ఉండాలి కాబట్టి ఏ విధమైన లొసుగులు లేకుండా ముందుకెళ్తాం. మీ అందరికీ తెలుసండి, 2019 జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కేదానికి ఇలాంటి హామీలు చాలా ఇచ్చినాడు. దానిలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం కూడా ఒకటి. ఇక్కడున్న కార్మిక సోదరులు మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఎలాగుందంటే, జీతాలు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడుండే సంస్థ నడుపుతాండేది వచ్చి ఒక కార్పొరేషన్ నడుపుతా ఉంది. వాళ్లకు స్వేచ్ఛాయుతంగా ఏదో ఒక దాంట్లో పెట్టడంతో వాళ్ళు మానసికంగా బాగుంటారు, అలాగే వాళ్ళ సంస్థ మనుగడ కూడా బాగుంటుంది. కాబట్టి పూర్తిగా 100% ఏపీఎస్ఆర్టీసీని ఈ ప్రభుత్వంలోకి విలీనం చేసుకునేదానికి సిద్ధంగా ఉంది. అందరితో చర్చించి, పెద్దలు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, అందరితో చర్చించి రాబోయే కాలంలో
ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అలాగే కార్మికుల యొక్క మనుగడ బాగుంటుందో ఆ చర్యలు తీసుకునేదానికి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని చెబుతుంటారని కానీ పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేవచేశారు. విద్యా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ పరీక్షల లీకేజీని కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు. విద్యా సంస్థలకు బీజేపీ మాతృ సంస్థ తన గుప్పెట్లో పెట్టుకుంటోందని ఆరోపించారు. ఇప్పటికే ఒక పరీక్షను క్యాన్సిల్ చేశారని ఇక నీట్ పై పరీక్షను ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైందని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయన్నారు. చేయని తప్పులకు విద్యార్థులు శిక్షణ అడుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్య అని పేర్కొన్నారు. హజారో యువావనే కంప్లైన్ కీ థీ కి హిందుస్తాన్ మే నాన్ స్టాప్ పేపర్ లీక్ హోతే హై ఔర్ ఆజ్ ఆప్ సబ్కో మాలూమ్ హై కి నీట్ పేపర్ అండ్ యూజీసీ ఎన్ఈటీ के जो पेपर्स हैं वो लीक हुए हैं और एक कैंसिल भी हुआ है. कहा जा रहा था कि नरेंद्र मोदी जी ने यूक्रेन की लड़वाई रोक दी थी, मतलब एक ऑर्डर दे के जो रूस और यूक्रेन के बीच में लड़ाई चल रही थी उसको रोक दिया था, ब्रेक लगा दी थी. इसराइल और गाजा के बीच में जो लड़ाई चल रही थी उसको भी नरेंद्र मोदी जी ने रोक दिया था, मगर किसी ना किसी कारण जो हिंदुस्तान में पेपर लीक हो रहे हैं उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं. नुकसान स्टूडेंट्स का होता है, जो हिंदुस्तान के स्टूडेंट्स हैं. मैं जानता हूं कि आप इन एग्जाम्स के लिए महीनों सालों काम करते हो, ये आपका फ्यूचर है और आपके फ्यूचर से खिलवाड़ किया जा रहा है. मध्य प्रदेश में व्यापम हुआ और अब उस व्यापम को नरेंद्र मोदी जी और उनकी सरकार पूरे देश में फैलाने का काम कर रही है. मैं इंस्टीट्यूशनल कैप्चर की बात करता हूं, मीडिया की बात करी, अलग अलग हिंदुस्तान के जो संस्थाएं हैं उनकी बात की, यही एजुकेशन इंस्टीट्यूशंस में हो रहा है. पेपर लीक का कारण है कि सारे के सारे वाइस चांसलर्स एजुकेशन सिस्टम को बीजेपी के लोगों ने, उनके पेरेंट ऑर्गेनाइजेशन ने कैप्चर कर रखा है. जब तक ये कैप्चर रिवर्स नहीं किया जाएगा तब तक पेपर लीक चलता जाएगा. इस कैप्चर को फैसिलिटेट नरेंद्र मोदी जी ने किया है और ये एक एंटी नेशनल एक्टिविटी है, क्योंकि ये देश का भविष्य है और इससे हिंदुस्तान के युवाओं को, स्टूडेंट्स को जबरदस्त चोट पड़ती है. इंक्वायरी चल रही है, एक को आपने कैंसिल कर दिया है, अब पता नहीं दूसरे को कैंसिल किया जाएगा या नहीं किया जाएगा, बट कोई ना कोई तो इसके लिए जिम्मेदार है और उनको एकदम पकड़ा जाना चाहिए और उन पे एक्शन लिया जाना चाहिए. आपके कोई सवाल हो? साथियों, मैं गुजारिश करूंगा सवाल. ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా టీడీపీ నేత నిమ్మల రామానాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కీలకమైన జలవనరుల శాఖ అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులను వేగంగా చేశామని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనులపై సమీక్షించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. తప్పు చేసి ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తాము పోలవరం కోసం మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు. భయ
నిమ్మల రామానాయుడు. నిమ్మల రామానాయుడు. సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. శ్రావణపల్లి బొగ్గు గన్నెలను కేంద్రం వేలం వేస్తోందని, ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గన్నెలపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. గన్నెల వేలం సమయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణి ఎనికంటే ఉద్యోగాల గని అని, ఇది తెలంగాణకే తలమానికమన్నారు. సింగరేణిలో 42,000 మంది రెగ్యులర్, 6,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారని వెల్లడించారు. సింగరేణికి సంబంధించిన బొగ్గు బావిల పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి పరిస్థితి ఏంటో మనందరికీ దీని ద్వారా అవగాహన కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ లెక్కలు మీకు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాను. అట్లాగే మనందరికీ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031-32 సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే. ఇది అనివార్యం. కొత్తగా అదనంగా బొగ్గు గనుల్ని సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ సమస్యల గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ. నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కందుల దుర్గేష్ ను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా హోదాలో ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ ను సందర్శించారు. చిరంజీవి తదితరులతో మాట్లాడారు. దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మిత్రుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంభర సెట్స్ పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి ఎదుర్కొంటున్న సవాళ్లకు సత్వరమే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన, సగంలోని నిలిచిపోయిన నిర్మాణాల పరిశీలన, తీవ్ర ఆవేదనతో ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, జూన్ 21-22 తేదీల్లో సభ సమావేశాలు, ఈ 2 రోజుల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన జగన్ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం, ఎంతో మంది చేసినా ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని వ్యాఖ్యలు, తెగులు పాచికల మాదిరి ఎన్నికల ఫలితాలు వచ్చాయని వెల్లడి. బీఆర్ఎస్ 16 MP సీట్లు గెలిచి ఏం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారన్న కేటీఆర్, బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేదని వెల్లడి, బొగ్గు గనులను వేలం లేకుండా కేటాయించాలని డిమాండ్. విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న రాహుల్, విద్యాసంస్థలను బీజేపీ మాతృసంస్థ తన గుప్పట్లో పెట్టుకుందని ఆరోపణ, నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్. సచివాలయంలో 4వ బ్లాక్లో రామానాయుడు బాధ్యతల స్వీకరణ, పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం 20 ఏళ్లు వెనక్కు నెట్టిందని ఆరోపణ, గుర్రపు డేక తొలగింపు, పూడిక తీత ఫైల్పై తొలి సంతకం పెట్టిన రామానాయుడు. బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని బట్టి విక్రమార్క వ్యాఖ్య, బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మండిపాటు, సింగరేణి తెలంగాణకే తలమానికమన్న బట్టి విక్రమార్క.
విశ్వంభర సెట్స్ పై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి స్వాగతం పలికిన చిరంజీవి. జనసేన తరఫున నిడతవోలు ఎమ్మెల్యేగా గెలిచిన కందుల దుర్గేష్ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా నియామకం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.